ఈ వీడియో ఖచ్చితంగా అందరికి చేరాలి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత వీడియోని షేర్ చేయరు కరోనా రెండవ దశ వ్యాప్తితో దేశం మొత్తం ఆగమాగమవుతున్నది హాస్పిటల్స్లో బెడ్స్ ఆక్సిజన్లు మందులు బ్లాక్ మార్కెట్లు ఇట్లా ఒక్కటి కాదు మస్తు ఉన్నాయి దీనికి వ్యాక్సిన్లు వచ్చినాయి మందు కూడా త్వరలో రాబోతుంది సో కొన్ని రోజులు జాగ్రత్త పడితే అందరం బాగుంటాం అనుకునే లోపు ఇంకో రోగం మన దగ్గరకు వచ్చింది కేసులు కూడా పెరుగుతున్నాయి అదే బ్లాక్ ఫంగస్ అదేందో కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ వస్తున్నదట ఇది మిమ్మల్ని భయపెట్టినకి నేను చెప్తలేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారని మాత్రమే చెప్తున్నా కరోనా వచ్చిన టైంలో ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడటం వలన అవసరం లేకపోయినా రెమ్డెసివిర్ వాడితేనే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇది వచ్చింది బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వస్తే ఎట్లా నివారించాలి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి అని కేంద్ర ఆరోగ్య శాఖ కీలకమైన సూచనలు కూడా చేసింది బ్లాక్ ఫంగస్ అనారోగ్యంతో బాధపడే వాళ్ళకే సోకుతుందట ఎక్కువ ఇది సోకితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుందట అట్లనే డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్లు వాడే వాళ్ళకి ఐసీయులో ఎక్కువ కాలం ఉండే వాళ్ళకి ఇది సోకుతుందట సో స్టెరాయిడ్స్ వాడితే ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణ ఉండేటట్లు చూసుకోవాలి కళ్ళు ముక్కు చుట్టూ ఎర్ర కావడం లేదా నొప్పి రావడం జ్వరం తలనొప్పి దగ్గు ఊపిరి సరిగ్గా ఆడకపోవడం బ్లడ్ వామిటింగ్స్ మానసిక సమస్యలు వంటి లక్షణాలు వస్తాయంట నాలిక పైన మచ్చలుంటే వెంటనే మీరు ఆసుపత్రికి ఊర్రి ఇది అంటువ్యాధి కాదు ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి సోకదు వ్యాధి నిరోధక శక్తి మంచిగా ఉంటే ఇది మనల్ని ఏం చేయలేదు సో కొంచెం మంచిగా తినర్రి ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేయర్రీ ఈ బ్లాక్ ఫంగస్ ఎముకలను కూడా తినేయగలదట ఇది డైరెక్ట్గా బ్రెయిన్ దెబ్బతీస్తుంది ఇందుకోసం కేంద్రం యాంఫోటెరిసిన్ బి అనే మందును ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది ఈ మందు ఎట్లా వాడానో డాక్టర్లు డిసైడ్ చేస్తారు సరైన టైంకి ఈ మందు వాడితే బ్లాక్ ఫంగస్ అనేది చచ్చిపోతుందట డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి కరోనా నుంచి రికవరీ అయిన డయాబెటీస్ ఉన్నవాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత షుగర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోర్రీ స్టెరాయిడ్లు ఇష్టం వచ్చినట్లు వాడకుండా జాగ్రత్తగా ఉండర్రీ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి కరోనా సోకి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నోస్ హోల్స్ మూసుకపోతే అది బ్లాక్ ఫంగస్ వల్ల కూడా వచ్చిందేమో అనుకొని కొంచెం జాగ్రత్తగా ఉండర్రీ ఫర్ స్ట్ హబ్ మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్